మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 21వ భాగం. ఆ చల్లని వెలుగుకు పులకించిపోతున్న పూపొదలు ఏవో చక్కని సువాసనలు వెదజల్లుతున్నాయి. గాలివాలున్న పర్వత పంక్తులన్నింటినీ ఆవరించుకుంటోంది ఆ పుష్ప సౌరభం. మనస్సును మత్తెక్కించి మధురోహలతో పులకించిపోయేటట్లు చేస్తోంది. వేట తమకంలో పగటి సమయమంతా అడవి జంతువుల వెనుక పరుగులు తీసి తీసి అలసిపోయిన మాట నిజమే అయినా, మనస్సును మరేవో లోకాలకు తీసుకుపోతున్న ఆ సుగంధ భరిత వాతావరణాన్ని వదిలి వెనుకకు మరలలేకపోయాడు సుదంతుడు. తమకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న పర్వతాన్ని, కోటగోడల్లా ఆ పర్వతంపై నిట్టనిలువుగా నిలబడి ఉన్న కొండరాళ్లను తనతో వచ్చిన వీరభటుడికి చూపించాడతను. ఒక్కసారి ఆ కొండరాళ్ల దగ్గరికి పోయి 10 నిమిషాలు అచట గడిపి మనవారి దగ్గరికి వెళదాం అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా బండరాయి మీది నుంచి దిగి ముందుకు సాగాడు. అభ్యంతరం తెలియచేసే ధైర్యం లేకపోవటంతో అయిష్టంగానే అతన్ని అనుసరించాడు ఆ భటుడు. 3 మూరల పొడవున్న తన యుద్ధ ఖడ్గాన్ని ఒరలో నుంచి వెలికితీసి పట్టుకున్నాడు సుదంతుడు. 10 వత్సరాల క్రితం అతనికి 9 ఏండ్ల ప్రాయం వచ్చిన సందర్భంలో అతని మాతామహుడు బహూకరించిన స్వర్ణ ఖడ్గమది. ఎప్పుడో ఎన్నో తరాల క్రితం మా నగర సరిహద్దుల్లో ఒక శివాలయాన్ని నిర్మింపజేశారట మా పూర్వీకులు. ఆలయ నిర్మాణ సమయంలో అక్కడి స్థపతులకు 2 జాతిశిలలు లభించాయట. ఒక శిలను ఈ ఖడ్గపు పిడిలో అలంకరింపజేశారు. 2వది ఒక పాపిటి చేరులో పొదిగి ఉంచారు. ఖడ్గాన్ని సుదంతుడికిచ్చి పాపిటి చేరును యువరాణికిస్తూ చెప్పాడు మాతామహుడు. ఎప్పుడు చూసినా మినుకు మినుకుమంటూ నక్షత్రం మాదిరిగా తళుకులీనుతూ ఉండే ఖడ్గపు పిడిలోని జాతిశిల ఇప్పుడెందుకో కాస్తంతా కాంతివిహీనమవుతున్న భయాలు సుదంతుడికి అగుపించాయి. వెన్నెల వెలుగులు అమోఘంగా ఉన్నాయి. ఈ వెలుగుల ముందీ శిల వెలవెలబోతున్నది అని అందుకు కారణాన్ని తనకు తానే చెప్పుకుంటూ అధికమైన ఉత్సాహంతో పర్వతాల్ని అధిరోహించాడు. కోటగోడల్లా నిలవబడి ఉన్న కొండరాళ్ల మధ్యలో నుంచి 3 అడుగులు ముందుకు వేయగానే తన ఊపిరి ఆగిపోతున్న అనుభూతి కలిగింది. ఎదుర్కోవటం అసాధ్యం అనిపించే ప్రమాదం ఏదో ఎట్ట ఎదుట ప్రత్యక్షమవటం అందుకు కారణం కాదు. కోటగోడల్లా నిలిచి ఉన్న బండరాళ్ల మధ్యలో అందమైన ఒక సుందర మండపం నిర్మించబడి ఉన్నది. పాలరాయితో మలచబడిన ఒక చక్కని హంసతూలికా తల్పం ఆ మండప మధ్యభాగంలో కనిపిస్తోంది. అందమనే మాటకు అర్థాన్ని నిర్వచించటం కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడని అనుకునేటంత సుందరంగా ఉన్న అతివ ఒకర్తే ఆ పానుపు మీద శయనించి ఉన్నది. పండువెన్నెల కాంతి ఆమె వదనార విందం మీద పడి చిత్ర విచిత్రంగా ప్రతిఫలిస్తోంది. నిబిడాశ్చర్యంతో మాటలు ద్రక్కి మౌనంగా నిలుచుండిపోయాడు సుదంతుడు. అంతటి అందగత్తెను చూడగలగటం అదృష్టంగా భావించాడతను. అతనితో పాటు వచ్చిన వీరభటుడు మాత్రం అతని వలె ఉన్మత్తుడు కాలేకపోయాడు. ప్రభు, చోటుకాని చోటులో ఇటువంటి సుందరిమణులు అగుపించటం నాకు భయాన్ని కలుగజేస్తోంది. వెళ్ళిపోదాం ప్రభు, వెనక్కి వెళ్లి మన వారి మధ్యలో రక్షణ పొందుదాం. హీనస్వరంతో సుదంతుడిని వేడుకున్నాడు. ఆ మాటలతో తన సంభ్రమాశ్చర్యాల నుండి విముక్తుడై తనకు తెలియకుండానే ముందుకు నడిచి మండపంలోని తల్పాన్ని సమీపించాడతను. వద్దు ప్రభు, వద్దు అని వీరభటుడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా తన చేతిలోని ఖడ్గంతో పానుపును సున్నితంగా తట్టాడు. చేయి పెట్టి తట్టినట్లు కనుల్ని విచ్చి అతని వంక చూసింది అక్కడ శయనించి ఉన్న శృంగారదేవత. మంత్రవిద్యల్లో తనకు సాటి రాగలవారెవరూ లేరన్న అహంకారంతో నన్ను చెరపట్టబోయిన ఆముఖుడి బారి నుండి రక్షించుకోవటానికి నాకు నేనే కల్పించుకున్న మంత్రాల నిద్ర నుంచి మేల్కొల్పింది నువ్వేనా? యువరాజు అందచందాలను చూసి అచ్చెరువు చెందకుండా సూటిగా అడిగిందామె. ఆ మాటలు అర్థం కాలేదు సుదంతుడికి. నేను వజ్రపురి యువరాజును, వేటకై వచ్చి ఇక్కడ నిన్ను తిలకించాను. సుందరి, నువ్వెవరివి? ఈ ప్రదేశంలో ఒళ్ళు మరిచి నిద్రించటానికి కారణమేమిటి అంటూ ఆమె సమీపంలోకి అడుగు వేయబోయాడు. ఒక్కసారిగా మందపడిపోయిందా సుందరీమణి వదనం. నువ్వు మంత్ర విద్యలు తెలిసినవాడివి కాకపోతే నన్నెలా మేల్కొల్పగలిగావు అని అంది. మంత్రాలు తంత్రాలను గురించి మాటలొద్దు సుందరి,
ముందు నువ్వెవరివో చెప్పు అంటూ చొరవగా మరో అడుగు ముందుకు వేసి ఆమె అంతవరకు పరుండి ఉన్న పానుపును స్పృశించాడతను. తన చేతిలో ఉన్న స్వర్ణ ఖడ్గం చేతిలో ఉండగా కంటికి కనిపించని వ్యక్తెవరో తనను గట్టిగా పట్టుకుని ఆవలికి విసిరివేసినట్లు గాలిలోకి లేచి గింగిరాలు తిరుగుతూ కొండరాళ్ల దగ్గర పడిపోయాడతను. కెవ్వున కేక పెట్టింది పానుపు మీద లేచి కూర్చున్న సుందరి. తళుకులీనుతున్న ఆమె సుందరవదనం కాంతివిహీనమైపోయింది. దారుణమైన మైకం ముంచుకు వచ్చినట్లు తనకు తానుగానే వెనక్కి వాలి తిరిగి గాఢమైన నిద్రలో మునిగిపోయిందామె. క్రింద ఉన్న గట్టి నేలకు తగిలి తీవ్రంగా గాయపడిన ముఖాన్ని తడుముకుంటూ చివ్వున లేచి నిలుచున్నాడు సుదంతుడు. లేచి నిలుచుంటున్న సమయంలోనే అతని ఎదుట ప్రత్యక్షమయ్యాయి మూడే మూడడుగుల ఎత్తున్న పొట్టి పిశాచాలు అనేకం. మా గురుదేవులైన ఆముఖ స్వామి విధించిన ఆంక్షలకు విరుద్ధంగా ఇక్కడికి రావటమే కాకుండా నిద్రపోతున్న యక్షసుందరిని పలుకరించే సాహసం చేస్తావా? నీకు ఆయువు మూడిపోయింది అంటూ అతని మీదికి ఎగిరి దూకాయి కొన్ని పిశాచాలు. భయాందోళనలతో కంపించిపోతున్న వీరభటుడిని చుట్టుముట్టాయి మిగిలినవన్నీ. చేతిలో ఉన్న స్వర్ణ ఖడ్గాన్ని గిర్రున తిప్పుతూ తన మీదకు వచ్చిన వాటిని దూరంగా పారద్రోలాడు సుదంతుడు. ఆయుధాన్ని కలిగి ఉన్నాడు అతన్ని అనుసరించి వచ్చిన వీరభటుడు. అయినా సరే అతన్ని కాపాడలేకపోయిందా ఆయుధం? అతన్ని క్రిందికి నెట్టి గుండెల మీద కూర్చున్నాయవి. చురుకత్తుల వంటి చేతిగోళ్లతో అతని వక్షస్థలాన్ని విచ్చదీసి గుండెను బయటికి లాగాయి. ఆ దృశ్యాన్ని చూసేసరికి సుదంతుడి శరీరం దారుణంగా జలధరించింది. మరొక్క నిమిషం అక్కడే నిలబడి ఉంటే తనకు కూడా అటువంటి గతే పడుతుందన్న భయంతో ఒక్కసారిగా వెనుతిరిగి కొండరాళ్ల మధ్య నుంచి పర్వతం క్రిందికి పరుగుతీశాడు. అతన్ని అనుసరించాయి ఆ పొట్టి పిశాచాలు. ఆయుధాలు అందుకోండి, ఆయుధాలను తీసుకోండి అని అరుస్తూ వారందరికీ తన వెనక ఉన్న ప్రమాదాన్ని గురించి తెలియజేయబోయాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అడవులకు అడవుల్నే కాల్చుకు తినే దారుణమైన కార్చిచ్చు మాదిరి అమిత వేగంతో వచ్చి పడనే పడ్డాయి పొట్టి పిశాచాలు. వచ్చి రావటంతోనే తమ విధ్వంసకాండను ప్రారంభించాయి. ఆయుధాలను అందుకోకముందే హతమారిపోయారు 10 మంది వీరభటులు. ఆయుధాలను గురిపెట్టినా ఫలితం లేక గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలను వదిలారు మరికొంతమంది. గావు కేకలు పెడుతూ ఆ ప్రదేశాన్ని వదిలి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించారు మిగిలినవారు. ఎంత వేగంగా పారిపోవటానికి ప్రయత్నాలు చేశారో అంతకు రెట్టింపు వేగంతో వారిని చుట్టుముట్టి కత్తుల వంటి కోరలతో చీల్చి చెండాడేశాయి ఆ పిశాచాలు. వారి కవోష్ణ రుధిరాన్ని కడుపు నిండా త్రాగి చిందులు వేస్తూ సుదంతుడి మీదికి వచ్చాయి. చూస్తూ చూస్తూ ఉండగానే సర్వనాశనమైపోయిన తన భట సమూహాన్ని గమనించి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు యువరాజు. ఆ వికృత రూపాన్ని ఎదిరించి పారద్రోలటం తనకు సాధ్యపడదని అతనికి అర్థమైంది. అలాగని అక్కడ్నుంచి పారిపోవటం వీలుపడదని ఇప్పుడింకా అవగతమయ్యేసరికి నిలువు నీరైపోయినాడతను. పొండి, దూరంగా పొండి, నా సమీపంలోకి వచ్చారంటే మీ తలల్ని తెగ నరుకుతాను అని ఖడ్గంతో వాటిని బెదిరిస్తూ వెనక్కి అడుగులు వేయసాగాడతను. పదునైన కోరల్ని ప్రదర్శిస్తూ వలయాకారంలో అతన్ని చుట్టుముట్టాయి ఆ పిశాచాలు. ఉన్నట్లుండి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అతని గుండెల మీద భుజాల మీద బలంగా తన్నాయి వాటిలో 2. భరించరాని బాధ నరాలను జివ్వుమనిపిస్తుండగా వెనక్కి తూలిపడిపోయాడు సుదంతుడు. అదే అదనుగా అవన్నీ కలిసి అతని మీదికి దాడి చేశాయి. పిడికిళ్లతో పొడిచాయి, పాదాలను ప్రహరించాయి. అర్ధరాత్రి సమయం అరుగుదెంచుతున్న సమయంలో కూడబలుక్కున్నట్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. తనతో పాటు వచ్చిన వీరభటుల గుండెలను చీల్చి వారి రక్తాన్ని పానం చేసిన ఆ దుష్ట స్వరూపాలు తనను ప్రాణాలతో ఎందుకు వదిలిపెట్టాయో తెలియలేదు సుదంతుడికి. వాటి పాదాల ప్రహరింపులకు పిడికిటిపోట్ల దెబ్బలకు తీవ్రంగా గాయపడి కదుములు కట్టిన కరచరణాలను ఎంతో ప్రయత్నం మీద స్వాధీనంలోకి తెచ్చుకుంటూ క్రింది నుంచి లేచాడతను. పిశాచాలు ఆ ప్రదేశంలోకి వచ్చిన వెంటనే బెదిరి దూరంగా పారిపోయిన అశ్వాలలో ఒకదాన్ని అతి కష్టం మీద పట్టుకుని ఆగమేఘాల మీద నగరంలోకి వచ్చిపడ్డాడు.
వేటకే వెడలిన యువరాజు తిరిగి వచ్చినట్లు మహారాజుల వారికి తెలిసింది. అతని వెన్నంటిపోయిన వీరభటులు మాత్రం అదృశ్యమైనట్లుగా కూడా ఆయనకు వర్తమానమందింది. వెంటనే తన సన్నిధికి రావాల్సిందిగా కుమారునికి కబురు పెట్టారాయన. తన మందిరంలో అడుగుపెట్టి కవాటాలను గట్టిగా బిగించుకున్నాడు యువరాజు. మహారాజు దర్శనానికి పోలేదు. మృగయ్య విహారంలో తీవ్రమైన అలసటకు గురై ఉండటం వల్లనే అలా జరిగి ఉంటుందని భావించి అతన్ని బలవంత పెట్టలేదెవరు. ఆ మరుసటి రోజు మళ్లీ అతని కోసం వర్తమానం పంపారు. నాకు ఎదురైన అవమానాన్ని గురించి ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ 2 రోజుల పాటు ఎక్కడికీ పోలేదు. ఎవరినీ నా మందిరంలోకి రానీయలేదు అంటూ మాటల్ని ఆపి వసంతుడికేసి చూశాడు సుదంతుడు. అతని స్వర్ణ ఖడ్గంలో యువరాణి పాపిటి చీరలో పొదగబడిన జాతిశిల వంటిదే మరొక శిల అలంకరించబడి ఉన్నదని తెలిసిన క్షణం నుంచి గుబగుబమంటున్నాయి వసంతుడి గుండెలు. ఆముఖుడు బలాత్కరించబోతున్న సమయంలో మంత్రపూరిత మైకాన్ని తనకు తానుగా సృష్టించుకున్న యక్షసుందరిని ఆ మైకంలో నుంచి వెలికి తీసుకువచ్చే శక్తి ఆ జాతిశిలకు మాత్రమే ఉన్నది. పొట్టి పిశాచాల చేతుల్లో వీరభటుల మాదిరిగా యువరాజు దుర్మరణం చెందకపోవటానికి కూడా ఆ శిలే కారణమై ఉంటుంది. యువరాజు శయనించే హంసతూలిక తల్పానికి ఆవలగా 4 ధనువుల దూరంలో ఒక మంచం మీద భద్రపరిచి ఉన్నది అతని స్వర్ణ ఖడ్గం. ఎంత వద్దని అనుకున్నా అటుకేసి చూడకుండా ఉండలేకపోయాడు వసంతుడు. అతని చూపులు ఖడ్గం మీద నిలిచిన మరుక్షణం తళుక్కుమని మెరిసింది ఆ ఖడ్గపు పిడిలో అమర్చి ఉన్న శిల. అదే సమయంలో మరింత అధికమైపోయింది అతని దట్టిలో నిక్షిప్తమై వన్నెలు చిన్నెలు ఒలకబోస్తున్న పాపిటి చీరలోని శిల యొక్క అల్లరి. నువ్వెందుకు ఇలా ఉత్తేజాన్ని వెలయిస్తున్నావో ఇప్పుడు బోధపడింది. నిన్ను నీ సహచరశిలతో కలిపే బాధ్యత నాది. ఆత్రంతో నన్ను లేనిపోని బాధలకు గురిచేయవద్దు. మనస్సులోనే తన శిలను వేడుకుంటూ ఖడ్గం మీద నుంచి దృష్టిని మరల్చుకున్నాడతను. అతని అంతరంగంలోని అలజడిని గాని మనస్సులోని ఆలోచనల్ని గాని యువరాజు గమనించలేదు. తన మానాన తను తన బాధల్ని చెబుతూనే ఉన్నాడతను. 3వ రోజు చీకటి పడిన తరువాత నా శరీరం మీది ముష్టిఘాతాల్ని ఎవరూ గమనించలేదని నిశ్చయపరుచుకున్నాను. మహారాజుల వారి దగ్గరకు పోయి జరిగిందంతా వివరించి చెబుదామని అనుకున్నాను. చీకటి పడిన అర్ధఘడియ కల్లా నా దురదృష్టం తిరిగి నా ముందు ప్రత్యక్షమైంది. యక్షసుందరి దగ్గర నాకు ఎదురైన పిశాచాలన్నీ తిరిగి నా మందిరంలోకి వచ్చేశాయి. మరోసారి నన్ను క్రిందికి నెట్టి పాదాలతోనూ పిడికిళ్లతోనూ చిత్రహింసలు పెట్టాయి. తడి అయిన కనుల్ని అరచేతులతో అద్దుకుంటూ అస్పష్టమైన కంఠంతో అన్నాడతను. అర్ధరాత్రి సమయం దాకా బాధలు పెట్టి తమ దారిన తాము వెళ్లిపోతూ మరికొన్ని హెచ్చరికలు చేశాయి. అంతవరకు సుదంతుడి మాటల్ని వింటూ అతనితో పాటు కన్నీరు విడుస్తున్న యువరాణి వెంటనే ఆసనం మీది నుంచి లేచి అతన్ని సమీపించింది. ఏమన్నాయవి? ఎటువంటి హెచ్చరికలు చేశాయి? గద్గద స్వరంతో అడిగింది. యక్షసుందరి సమీపంలోకి ఎవరూ పోకుండా ఆముఖుడనే మంత్రవేత్త చేత సృష్టించబడిన శక్తులటావి. అచ్చటికి పోయిన వారందరినీ యమపురికి సాగనంపటం వాటి కర్తవ్యమట. నా విషయంలో వాటికేదో అవరోధం ఎదురవుతున్నదట. ముష్టిఘాతాల్ని వెలువరించటం, పాదాలతో ప్రహరించటం మాత్రమే అవి చేయగలుగుతున్నాయట. నా ప్రాణాల్ని తీయటం వాటికి చేత కావటం లేదట అంటూ ఆ శక్తులు తనకు చేసిన హెచ్చరికను యథాతథంగా వినిపించాడు యువరాజు. నీకేదో మంత్రశక్తి అండగా నిలుచుంటోంది, అదేమిటో తెలుసుకుంటాం. 3 దినాలకు వచ్చి నీ అంతు చూసి తీరతాం. ఆ మాటల్ని చెప్పి ఆవేదనను అణుచుకోలేక చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు యువరాజు సుదంతుడు. స్వర్ణ ఖడ్గంలోని జాతిశిల ఆముఖుడి శక్తుల్ని పూర్తిగా అడ్డుకోలేకపోయినా అతని ప్రాణాలు పోకుండా కాపాడుతోందని అవగతమైంది వసంతుడికి. ఆముఖుడి శక్తులు తిరిగి మిమ్మల్ని హింసించటానికి ఎప్పుడు వస్తాయి? వెంటనే 1 అడుగు ముందుకు వేసి యువరాజును ప్రశ్నించాడతను. 3 రాత్రికి ఆ పిశాచాలు తప్పకుండా ప్రత్యక్షమవుతాయి, తడబడుతున్న కంఠంతో సమాధానమిచ్చాడు సుదంతుడు. 3 రాత్రికి నేను తింత్రిణీ వనంలోని స్వాములవారి వద్దకు వెళ్లవలసి ఉన్నది. అక్కడి నుంచి నేను తిరిగి వచ్చేదాకా నా సోదరుడి రక్షణ బాధ్యత నీదే.
స్వాములు వారి రక్షణ లభించిన వెంటనే నా సోదరుడు తిరిగి మామూలు మనిషి అవుతాడు. క్షణికం కూడా ఆలోచించకుండా దృఢస్వరంతో అంది యువరాణి మధుమావతీదేవి. ఆముఖుడి శక్తులను అడ్డుకోగల మంత్రవాదులు భూమి మీద ఉన్నారంటే నమ్మబుద్ధి కాలేదు వసంతుడికి. పైపెచ్చు తింత్రిణీ వనంలోని స్వాములవారు మరెవరో కాదు, ఆముఖుడి శిష్యులు పంపగా కాళిక శిలల్ని వెతకటానికి వచ్చిన శత్రువుల మనిషే. తమ గుట్టు రట్టవ్వకుండా ఆ విషయాన్ని యువరాణి మధుమావతికి నచ్చ చెప్పటం ఎలాగో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడతను. యువరాజుతో కొద్దిసేపు సంభాషించి మెల్లిగా తన మందిరానికి పయనమైంది మధుమావతీదేవి. ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. వృద్ధ భటుడి దగ్గర ఉన్న భస్మాన్ని సూర్యోదయం వేళలో ఈ భవనంలో చెల్లించాలి. ఒకటికి రెండు మార్లు అదే పనిగా చెప్పి తన పచ్చల పల్లకీలో కూర్చుంది. ఓం ఓహోం అని పెద్దగా దీర్ఘాలు తీస్తూ పల్లకీని మ్రోసేవారు దూరంగా వెళ్ళిపోయాక తిరిగి యువరాజు ఎదుటకి వచ్చాడు వసంతుడు. ఈ క్షణం నుంచి రేపు రాత్రికి ఎదురయ్యే ఆపద గడిచే వరకు నువ్వు ఈ మందిరంలో నుంచి వెలుపలికి వెళ్లకూడదు, వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు యువరాజు. అటువంటి ఆలోచన తనకు లేదని నమ్మకంగా చెప్పబోతూ మధ్యలోనే ఆగిపోయాడు వసంతుడు. అతని సందిగ్ధావస్థను గమనించి ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ఎగురవేశాడు యువరాజు. కంటికి కనిపించని మనిషెవరో తన వెనుక నిలబడి తను చెప్పవలసిన మాటల్ని చెవులో ఊదుతున్నట్లనిపించింది వసంతుడికి. మిమ్మల్ని గాయపరచటానికి వచ్చే శక్తులు అత్యంత లాఘవంగా అటూ ఇటూ సంచరిస్తాయని మీ మాటల వలనే నాకు తెలిసింది. వాటిని ఎదిరించటానికి నా వద్ద ఉన్న ఆయుధం సరిపోదని నాకు అనిపిస్తోంది. మంచి ఆయుధాన్ని మన ఆయుధాగారం నుంచి తెచ్చుకోవటానికి మీరు అనుమతించాలి. ఆ మాటల్ని ఆలకించి అరక్షణికం కూడా ఆలస్యం చేయకుండా హంసతూలిక తల్పానికి ఆవల ప్రక్కన ఉన్న మందసం మీది తన స్వర్ణ ఖడ్గాన్ని తెచ్చి వసంతుడి చేతిలో పెట్టాడు యువరాజు. ఆయుధాగారంలో దీన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. నువ్వు నాకు చెయ్యబోతున్న సేవకు ప్రతిఫలంగా నీకు బహూకరిస్తున్నాను, తీసుకో అని చెప్పి తల్పం మీద మేనువాల్చాడు. ఆనందాతిరేకంతో నోట మాట రాలేదు వసంతుడికి. తన చేతుల్లోకి వచ్చిన ఖడ్గం దట్టి సమీపంలోకి రాకుండా వెంటనే దూరంగా పెట్టి పట్టుకున్నాడతను. నిద్ర వస్తోంది నాకు, కనురెప్పలు బరువెక్కుతున్నాయి అంటూ మరో క్షణికం తరువాత గాఢమైన నిద్రలోకి జారిపోయాడు సుదంతుడు. అతని తల్పానికి దూరంగా జరిగి స్వర్ణ ఖడ్గం మీది శిలను దట్టిలోని పాపిటి చేరుకు తాకించాడు వసంతుడు. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసు అతనికి. ఎంత తెలిసినా ఆ రెండు శిలలు ఒకచోట చేరిన వెంటనే ఉత్పన్నమైన వెలుగును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురికాకుండా ఉండలేకపోయాడు. తెల్లటి వెలుగుతో నిండిపోయింది మందిరం. మందిర గవాక్షాలకు మందమైన పట్టు అవనికలు వ్రేలాడుతూ ఉండటం వలన లోపలి భాగంలోనే ఉండిపోయిందా వెలుగు. బయటికి ప్రసరించే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అందరికీ అగుపించి ఉండేది. తోకచుక్క ఏదో మరోసారి నగరం మీదకి వచ్చిందన్న భయాన్ని వెంటనే కలిగించి ఉండేది. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను, దయచేసి మీ వెలుగుల్ని వెంటనే ఉపసంహరించుకోండి అని బ్రతిమాలుకుంటూ దట్టీకి ఆనించిన ఖడ్గాన్ని దూరంగా జరిపాడు వసంతుడు. అతని వేడుకోలను మన్నిస్తున్నట్లు మరో రెండు క్షణికాలు గడిచిన తరువాత తమ కాంతుల్ని తగ్గించుకున్నాయవి. మామూలు శిలల మాదిరి అమాయకంగా కనిపించసాగాయి. అపూర్వమైన ఆ శిలల్ని విడివిడిగా ఉంచటం బహు ప్రమాదకరమైన పని అని గ్రహించాడు వసంతుడు. ఒకదాని సమీపంలోకి ఒకటి వచ్చినప్పుడల్లా అవి సంతోషంతో కేరింతలు కొడుతున్నట్లు తమ తమ వెలుగుల్ని వెలువరిస్తాయి. తమ రహస్యాన్ని తామే బట్టబయలు చేసుకుంటాయి. తల్పం మీద యువరాజుకు నిద్రాభంగం కాకుండా మందిరంలోని మరో మూలకు పోయి దట్టి వెనుక భాగంలో నుంచి పటకా కత్తిని బయటకు తీశాడతను. ఉల్కా శకలంతో తయారు చేయబడిన ఆ ఖడ్గం నాలుగే నాలుగు క్షణికాల్లో స్వర్ణ ఖడ్గం మీద శిలను ఊడతీయటానికి ఎంతగానో ఉపయోగపడింది. యువరాణి బహూకరించిన పాపిటి చీరలోని శిలను కూడా అదేవిధంగా ఆభరణంలో నుంచి వెలికి తీసి రెండు శిలలను దట్టిలో భద్రపరుచుకున్నాడు. శిలను కోల్పోయిన స్వర్ణ ఖడ్గాన్ని నడుముకు వేలాడదీసుకున్నాడు. పటకా కత్తిని తిరిగి దట్టి వెనుక భాగంలో అమర్చుకుని మందిర ముఖద్వారం దగ్గర ఉన్న ఒక ఆసనం మీద తాపీగా కూర్చున్నాడు. వెంటనే అతని ఆలోచనలు
తన జతగాడు బలదేవుడి మీదికి మరలాయి. కాళ్ళిక కంఠహారంలో నుంచి చెదిరిపోయిన శిలలు రెండున్నాయి బలదేవుడి దగ్గర. తన వద్ద మరో రెండున్నాయి. మరో 5 శిలల్ని చేజిక్కించుకోగలిగితే తాము తలకెత్తుకున్న కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. తింత్రిణీ వనంలోని స్వాముల వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవటానికి వెళ్లిన తన స్నేహితుడు ఇప్పుడెక్కడ ఉండి ఉంటాడు? 10 నిమిషాల పాటు తీవ్రంగా ఆలోచించిన ఆ ప్రశ్నకు సరైన సమాధానం స్ఫురించకపోవటంతో విసువుగా తల విదిలించి ఆ ఆలోచనలను మనస్సులో నుంచి నెట్టివేశాడు వసంతుడు. బయటకి అమాయకుడిగా అన్నింటికీ భయపడేవాడిగా కనిపించే బలదేవుడు నిజానికి మహాశౌర్య సాహసాలు కలిగి ఉన్న వీరుడు. అతనికి తోడుగా కంఠహారంలోని శిలలు రెండు అతని వద్దనే ఉన్నాయి. అతను అనూహ్యమైన ప్రమాదాల బారిన పడకుండా అవి తప్పకుండా కాపాడతాయి. ఆ మాటలు మనస్సులో మెదిలిన వెంటనే ఒక విధమైన ప్రశాంతత వసంతుడిని ఆవరించుకున్నది. దట్టిలోని శిలలను తడుముకుంటూ ఆసనం మీద నుంచి లేచి మందిరంలో అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాడతను. కంఠహారంలో నుంచి చెదిరిపోయిన శిలల్లో మరో శిలను చేజిక్కించుకున్నానన్న ఆనందంతో మైమరిచిపోయి దారి తప్పి నగరానికి దూరంగా వెళ్లిపోతున్న బలదేవుడి ఎదుట ప్రత్యక్షమయ్యింది ఒక భయంకరమైన ఆకారం. చింతనిప్పుల వంటి కనుల్ని గిర్రుగిర్రున తిప్పుతూ క్రూరాతి క్రూరంగా అతనికేసి చూసిందది. నువ్వెవరివో నాకు తెలియదు. నీకు అపకారం చేసే ఊహతో నేనిక్కడికి రాలేదు. దయచేసి నా దారిన నన్ను వెళ్లిపోని. నీకు నాకు మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. మృదువైన మాటలు చెబుతూ మెల్లిగా ఒక అడుగు ఆవలికి వేశాడు బలదేవుడు. అడవి సింహం గర్జించినట్లు చెవులు చిల్లులు పడేలా బిగ్గరగా శబ్దాలు చేసింది ఆకారం. అరచేతులతో గుండెల్ని బాదుకుంటూ అమాంతంగా గాలిలోకి ఎగిరి అతని మీదికి దుమికింది. అది భూతప్రేత పిశాచాల జాతికి చెందింది కాదని తెలుస్తూనే ఉంది బలదేవుడికి. మానవ రూపాన్నే కలిగి ఉంది, కానీ మానవత్వపు ఛాయల కంటే రాక్షసత్వపు చిహ్నాలే అధికంగా పొడగడుతున్నాయా ముఖంలో. మాంసాహారాన్ని మాత్రమే తినటానికి అలవాటు పడినట్లు అడవి జంతువుల కోరలు మాదిరి పెదవుల్ని దాటి బయటకు పొడుచుకొస్తున్నాయి దంతాలు. పరిశుభ్రత అనే మాటకు అసలు అర్థం తెలియనట్లు దుర్గంధాల్ని వెలువరిస్తోంది శరీరం. నడుముకు ఆచ్ఛాదనగా చుట్టుకున్న జంతు చర్మాన్ని తడిమి పొడవాటి రాతి ఆయుధాన్ని వెలికి తీసిందది. చేతుల్ని అడ్డుగా పెట్టి మొదటి 3 దెబ్బలను తేలికగాని అడ్డుకోగలిగాడు బలదేవుడు. తన పిడికిళ్లను ప్రయోగించి ఆకారపు ముఖాన్ని రక్తసిక్తం చేయగలిగాడు. అంతవరకే పనికి వచ్చింది అతని సాహసం. సరైన ఆయుధం లేకుండా ఒట్టి చేతులతో జయించటం అసాధ్యమని అనిపిస్తున్న తరుణంలోనే తన రాతి ఆయుధంతో అతని శిరస్సు మీద బలంగా మోదనే మోదిందా ఆకారం. కనుల ముందున్న ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్న అనుభూతి కలిగి చాపచుట్ట మాదిరి విరుచుకు పడిపోయాడు బలదేవుడు. పడిన వెంటనే పైకి లేవటానికి అతను చేసిన ప్రయత్నం వృధా అయింది. మట్టి బొమ్మను ఒడిసి పట్టుకున్నట్టుగా అతన్ని గట్టిగా పట్టుకుని భుజాల మీదకి ఎత్తుకున్నదది. ఎత్తుకున్న వెంటనే ప్రక్కకు తిరిగి పరుగు మొదలుపెట్టింది. తలకు తగిలిన దెబ్బ నుంచి 10 క్షణికాల తరువాత పూర్తిగా తేరుకున్నాడు బలదేవుడు. అందుబాటులో ఉన్న ఆకారపు వెనుక భాగాన్ని గాయపరిచి భుజాల మీది నుంచి క్రిందికి దూకాలనే కోరిక అతనికి కలిగిన మాట యథార్థం. అయితే ఆ కోరికను కార్యరూపంలో పెట్టడానికి కాస్తంత ఆలోచించాడతను. అప్పటికప్పుడు తనను అంతమొందించి నరమాంసంతో విందులు చేసుకోవాలనే ఆలోచన ఆకారపు కదలికల్లో అతనికి అగుపించటం లేదు. బందీని చేసి ఎక్కడికో తీసుకుపోతున్నదది. దాని గమ్యస్థానం ఎక్కడ ఉందో, ఎందుకలా తీసుకుపోతున్నదో తెలుసుకోవటం సముచితంగా ఉంటుంది కదా. పిడికిళ్లు బిగించి దాన్ని గాయపరచాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ అలాగే ఆ భుజాల మీద ఉండిపోయాడతను. అర్ధఘడియపాటు ఎక్కడా ఆగకుండా అలుపు ఆయాసం లేకుండా పరుగులు తీసి ఒక లోయ వంటి సురక్షిత స్థలంలోకి ప్రవేశించిందా ఆకారం. భుజాల మీది బలదేవుడిని ఒక మూట మాదిరి క్రింద పడవేసింది. అతను తిరిగి పైకి లేవకుండా గుండెల మీద పాదాన్ని మోపుతూ గుండెలు చెదిరిపోయే శృతిలో ఒక కేక పెట్టింది. పుష్కరుడు ప్రసాదించిన విద్య వెంటనే బలదేవుడికి ఉపకరించింది. ఆ సమయంలో అడవి జంతువు అరిచినట్లు ధ్వనించిన ఆ అరుపుకు అర్థం వెంటనే అవగతమైంది అతనికి. రండి, త్వరగా రండి.
కొండలోయ వంటి ఆ సురక్షిత ప్రదేశంలోని రాళ్లకు రప్పలకు తగిలి వికృతంగా ప్రతిధ్వనించింది ఆ అరుపు. ప్రతిధ్వన్ల సవ్వడి శాంతించకముందే గుహల వంటి ఇరుకు సందులలో నుంచి బిలబిలలాడుతూ బయటకు వచ్చాయి మరికొన్ని ఆకారాలు. వృద్ధ ఆకారాలున్నాయి వాటిలో. స్త్రీలు, బాలురు, బాలికలు, రకరకాల వయస్సున్న వారందరూ అగుపించారు. అడవి జంతువుల మాదిరి అనాగరికంగా అగుపించే ఆ ఆకారాలు తరతరాలుగా ఆ కొండగుట్టల్లో బ్రతుకుతున్న అడవి మనుషులని గ్రహించి ఎంతో ఆనందంగా నిట్టూర్చాడు బలదేవుడు. అయితే ఎంతోసేపు నిలవలేదు అతని ఆనందం. వీడిని తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టిపడేయండి, కొవ్వు పట్టేదాకా బాగా తిండి పెట్టండి, తన భాషలో హుంకరించాడు అతన్ని పట్టుకుని బందీగా తీసుకువచ్చిన ఆటవికుడు. అన్యాయం, అక్రమం, ఇది మంచి పద్ధతి కాదు అని గొంతెత్తి గట్టిగా అరవాలనిపించింది బలదేవుడికి. అతని నోటి వెంట మాటలు బయటికి రాకముందే కదిలి అతన్ని చుట్టుముట్టారు అక్కడి జనం. దేవుడి ఊరేగింపుల్లో పూజలు అందుకునే ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకున్నట్లు చేతుల మీదకి ఎత్తుకుని ఆ కొండలోయ చివరి భాగంలోకి తీసుకుపోయారు. అవకాశం ఉన్నప్పుడే తనను పట్టుకున్న ఆటవికుణ్ణి గాయపరిచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేయనందుకు తనను తానే నిందించుకుంటూ నిర్లిప్తంగా ఉండిపోయాడు బలదేవుడు. కొండలోయ చివరి భాగంలో ఇరుకుగా ఉన్న గుహలోకి తీసుకుపోయారు అతన్ని ఆటవికులు. అతి జాగ్రత్తగా కిందికి దింపి దేవుడి విగ్రహం మాదిరిగానే ఒక మూలగా కూర్చోబెట్టారు. ఒకరి తర్వాత ఒకరుగా వారందరూ అక్కడి నుంచి ఆవలికి వెళ్లకముందే రాతితో తయారు చేయబడిన పెద్ద పళ్లరం నిండా ఏవేవో దుంపల్ని, ఆకుల్ని, ఏదో జంతువు మాంసఖండాల్ని పెట్టుకువచ్చింది ఒక పడుచు. తైల సంస్కారం లేకపోవటం వల్ల ఈత దుబ్బుల మాదిరి అగుపిస్తున్నాయి పొడవాటి ఆమె కేశాలు. అక్కడ ఉన్నవారందరిలానే నడుముకు ఒక జంతు చర్మాన్ని చుట్టుకుని ఉంది. దుమ్ము ధూళి పడి అసహ్యకరంగా అగుపిస్తోంది శరీరం. అయితే ఆమె వయస్సులో ఉన్న ఆకర్షణ ఆ లోపాలన్నింటినీ మరుగుపరిచేస్తుంది. మట్టి మరకలతో వికృతంగా ఉన్న ఆమె వదనంలో ఏదో విచిత్రమైన చక్కదనం బలదేవుడి సునిశిత నేత్రాలకు గోచరించింది. అప్పటికప్పుడు ఆమె భాషలోనే ఆమెతో సంభాషించాలని ఎంతగా అనిపించినా అక్కడి పరిస్థితులన్నీ తనకు అర్థమయ్యేటంత వరకు బయటపడకూడదనే ఆలోచన వల్ల మౌనంగా ఉండిపోయాడతను. తను తీసుకువచ్చిన పళ్ళెరాన్ని అతని ముందుంచి ఆసక్తిగా చూడబోయిన తమ వారందరినీ నోటికొచ్చినట్లు తిట్టిపోసిందా పడుచు. గుడ్లగోబలి మాదిరి గుడ్లు అప్పగించి చూస్తుంటే ఈ బందీకి మన తిండి సహిస్తుందా, మీకసలు బుద్ధుందా అని కూడా అడిగింది. చటుక్కున తలల్ని వంచుకుని గబగబా ఆ గుహలో నుంచి బయటకు వెళ్లిపోయారు బలదేవుణ్ణి మోసుకువచ్చిన వారందరూ. అందరూ ఆవలికి పోయాక ఆ గుహలోనే గుడ్డిగా మండుతున్న ఎండుకట్టెల్ని ఎగద్రోసి మంటల్ని పెద్దవి చేసిందా ఆటవిక పడుచు. ఆ మంటల వెలుగులో మరింత విచిత్రంగా కనిపించిన ఆమె బెంకాలను, పొంకాలను చూసి మెచ్చుకోలుగా తల ఊపాడు బలదేవుడు. అడవి మనిషి కదా, అటువంటి సున్నితమైన కదలికలను, భావాలను అర్థం చేసుకోలేదనుకున్నాడతను. తల ఊపిన మరుక్షణం తప్పని తేలిపోయింది అతని అభిప్రాయం. కొండ రాక్షసుకి బలి ఇవ్వబడే మనిషివి నువ్వు, ప్రాణాలు పోబోతున్నాయని భయం వేయటం లేదా? ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే అడిగిందా పడుచు. కొండ రాక్షసి ఏమిటో, తనను బలివ్వటం ఏమిటో బలదేవుడికి తెలియదు. అయినా తెలిసినట్లే తల ఊపి గంభీరంగా నవ్వాడు. మా వాళ్లు పట్టుకువచ్చిన ప్రతి మనిషి ఈ లోయ దద్దరిల్లేలాగా కేకలు పెట్టేవాళ్లు, దెబ్బ తగిలిన తోడేళ్ల మాదిరి కీచు కంఠాలతో అరుస్తూ ఉండేవాళ్లు. నువ్వింకా అరుపులు మొదలు పెట్టకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? మట్టి మరకల బుగ్గ మీద చూపుడు వ్రేలతో మీటుకుంటూ మరో ప్రశ్న వేసిందామె. అనుకోని విధంగా లభించిన అవకాశాన్ని వదులుకోవటం మంచిది కాదనిపించి, నన్ను పట్టుకొచ్చిందెవరు? ఆమె భాషలోనే అడిగాడు బలదేవుడు. మా నాన్న తీసుకువచ్చాడు నిన్ను. కొండ రాక్షసుకి మనిషిని బలివ్వాల్సిన రోజు దగ్గరికి వచ్చేసింది. బలివ్వకపోతే బయటకొచ్చి మమ్మల్ని నలుచుకు తినేస్తుంది. అందుకే 4 రోజుల నుంచి అడవిలో మాటు వేశాడు. మా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు అంటూ ఉన్నట్లుండి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? చిరునవ్వుతో ప్రశ్నించాడు బలదేవుడు. నువ్వు మా జాతివాడివి కాదు. మా భాష మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. నువ్వు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు?
గుండెల మీద చెయ్యి వేసుకుంటూ ఆశ్చర్యంగానే అడిగిందా పడుచు. పుష్కరుడిని గురించి, అతను తనకు ప్రసాదించిన విద్య గురించి ఆమెకు చెప్పదలుచుకోలేదతను. నన్ను కదలకుండా కట్టిపడేయమని మీ నాన్న అందరికీ చెప్పాడు. చెప్పినట్లు చేయకుండా ఊరికే వదిలిపెట్టావెందుకని అని అడిగాడు. ఆ మాటలతో అతనికి తమ భాష అర్థమవుతుందనే విషయం రూఢీ అవటం వలన అతనికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదామె. నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత మా వాళ్ళొచ్చి కట్టిపడేస్తారు. చీకటి మాటున పారిపోకుండా ఈ గుహ ముందు కాపలా నిలబడతారు అంటూ తను తెచ్చిన ఆహారపు పళ్ళెరాన్ని కొంచెం ముందుకు నెట్టింది. వెగటుగా అగుపిస్తున్న మాంసఖండాలను ముట్టుకోలేదు బలదేవుడు. అడవి దుంపల్ని ఆరగించాడు. ఒకటి రెండు అడవి ఆకుల్ని కూడా నమిలి ఆ పడుచు అందించిన రాతి పాత్రలోని నీటిని త్రాగాడు. నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. ఖాళీ అయిన పాత్రను తీసుకుంటూ అన్నది పడుచు. ప్రశ్నార్థకంగా చూశాడు బలదేవుడు. ఇంతకుముందు కొండ రాక్షసికి బలిచ్చిన వారందరినీ చాలా ముందుగా బంధించి తీసుకువచ్చేవాళ్లు మా వాళ్లు. కడుపు నిండా తిని హాయిగా నిద్రపోవటానికి వారికి ఎంతో వ్యవధి ఉండేది. నీకు మాత్రం అటువంటి అవకాశం లేదు. రేపు తెల్లవారేసరికి తీసుకుపోయి కొండ రాక్షసి ముందు వదిలిపెడతారు. తల వంచుకుని నెగడులోని కట్టెల్ని కదుపుతూ అన్నదామె. కాళ్ళు చేతుల్ని కదలకుండా బంధించి కొవ్వు పట్టేదాకా తిండి పెట్టమని ఆమె తండ్రి ఇచ్చిన ఆజ్ఞకు అర్థమేమిటో బలదేవుడికి అవగతం కాలేదు. రాతి పళ్ళరంలోని మాంసఖండాలను చూస్తూ ఆలోచనలో పడ్డాడతను. కొవ్వు పట్టడం అనేది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. రోజులు నెలలు తరబడి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటే తప్ప ఆ పని జరగదు. బలదేవుడి చూపులు ఆ సమయంలో రాతి పళ్ళరంలోని మాంసఖండాల మీదకి ఎందుకు మరలుతున్నాయో గ్రహించి విచిత్రంగా నవ్విందా పడుచు. ఎవరికీ తెలియని మా భాషలో నువ్వు మాట్లాడడం మొదలు పెట్టగానే చాలా తెలివైన వాడివని నాకు తెలిసిపోయింది. అడవి రక్కిస రసంలో ముంచి తీసిన మాంసఖండాలవి. నోటిలో పెట్టుకోగానే మితిలేని ఆకలి వేస్తుంది. పొట్ట విచ్చిపోయేటంత వరకు తిండి తినాలని అనిపిస్తుంది అంటూ పళ్ళరంలోని మాంసఖండాలను తీసి తన పాదాల దగ్గర మట్టిలో కప్పిపెట్టింది. ఎందుకలా చేశావు అని అడిగాడు బలదేవుడు.